దేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా, నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుకాయరా. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి పర్యటన, అలాగే గాజువాక నియోజకవర్గం పల్లా శ్రీనివాసరావు గారు తాలూకా ఈ గడప గడపకు ప్రచారం, ప్రజల తాలూకా వాతావరణం ఎలాగుంది, ఓటర్స్ నాడి ఎలాగుంది అడిగి తెలుసుకుందాం. అప్పారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అప్పారావు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఎప్పుడు మొదలుపెట్టారు? నిన్న అనకాపల్లి వచ్చినట్టున్నారు. అనకాపల్లిలో ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడారండి? అనకాపల్లి నిన్న రావడం జరిగింది. చాలా భారీ స్థాయిలో జనాలు హాజరయ్యారు. ఓవరాల్గా నెహ్రూ చౌక్ జంక్షన్ అయితే ఆ నాలుగు రోడ్ల జంక్షన్ పూర్తిగా దిగ్బంధం అయిపోయింది. సుమారుగా 3 లక్షల మంది వరకు హాజరై ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా స్థానిక సమస్యల మీదనే చాలా బాగా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ విషయం అనివ్వండి, లేకపోతే సుజల స్రవంతి వాటర్ ప్రాజెక్టు గురించి అవనివ్వండి, పోలవరం కాలువ గురించి అవనివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ గురించి అవనివ్వండి, ఇలా ఏంటంటే స్థానికంగా ఉన్న సమస్యలు అన్నింటి మీద కూడా మాట్లాడడం అయింది. వాటితో పాటు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆయన చాలా బాగా చెప్పారు. నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఈ జాతి సంపదని టోటల్గా ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అందరూ సహకరిస్తే ఖచ్చితంగా దీని మీద నేను అన్ని రకాలుగా పోరాటం చేస్తాను. స్టీల్ ప్లాంట్ని రక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ వీళ్ళంతా కూడా కలిసి రాలేదు. నేను 3 లక్షల మందితో ఈ స్టీల్ ప్లాంట్ రక్షించుకోవాలని చెప్పేసి అక్కడ గేటు దగ్గరలో నేను సమావేశం ఏర్పాటు చేసి కూడా ఆ సమావేశంలోనే పిలిపించాను. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేద్దామని చెప్పి చెప్పాం. ఇప్పటివరకు దానికి సరైన పద్ధతులు లేదు. ఇప్పటికైనా కానీ అందరూ కానీ కలిసి వస్తే మాత్రం నేను ఖచ్చితంగా ముందుండి నడిపించడానికి నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. అంతేకాకుండా సీఎం రమేష్ లాంటి వారిని ఇక్కడ ఎంపీగా గెలిపించుకుంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కూడా రక్షింపబడుతుందని చెప్పేసి నాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది అనే పద్ధతిలో స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది, హామీ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తం అనకాపల్లి అయితే మాత్రం పూర్తిగా దద్దరిల్లిందని చెప్పేసి అని అనుకోవాలి. ఓవరాల్గా అనకాపల్లిలో కొనతాళ రామకృష్ణ గారి విజయం నిన్న పర్యటనతో చాలా ఈజీ అయిపోయిందని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నా. ఆయన కూడా చాలా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నమ్మకం అయితే నాకు కూడా కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాళ రామకృష్ణని పెట్టారు. ఓకే, కొనతాళ రామకృష్ణ స్థానికుడు పర్వాలేదు, సీఎం రమేష్ స్థానికులు కాదు కదా, అక్కడ గెలిచే అవకాశాలు ఎలాగున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎప్పుడూ కూడా ఎంపీలు అన్నటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీలు గురించి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ద్రోణరాజు సత్యనారాయణ వాళ్ళతోటే పూర్తిగా ఈ స్థానికులు అన్నటువంటిది పోయింది. సుబ్బరామరెడ్డి గారు వచ్చారు, తర్వాతని ఎన్ జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, పురంధరేశ్వర్ వచ్చింది, టోటల్గా మొత్తం అందరూ కూడా ఎవరిని చూసినా కూడా ఈ మధ్యకాలంలో ఎంబీఎస్ సత్యనారాయణ అవనివ్వండి, ఎంబీఎస్ మూర్తి అవనివ్వండి, వీళ్ళంతా కూడా స్థానికులు అంటారా? వీళ్ళందరూ కూడా ఎవరో స్థానికులు కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరించలేదా? ఇక్కడ ఏంటంటే ఎంపీ అన్నటువంటిది ఎమ్మెల్యేలు అయితే కొంచెం స్థానికంగా ఆలోచిస్తారు తప్పించి ఎంపీల దగ్గరకు వచ్చేసరికి ఎవరైతే ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఎవరైతే ఈ దేశాన్ని రక్షించడానికి అవకాశాలు ఉంటాయి,
అలాగే ఈ జాతి సంపదని ఎవరైతే కాపాడగలరు అన్నటువంటి పద్ధతిలో మొత్తం అందరూ కూడా ఆలోచిస్తారు తప్పించి ఎంపీ దగ్గరికి వచ్చేసరికి లోకలా నాన్ లోకలా అన్నటువంటి ఫీలింగ్ నాకు తెలిసినంత వరకు మాత్రం లేదని నేనైతే అభిప్రాయపడుతున్నాను. అంటే ఒకప్పటికి ఇప్పటికీ ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ స్థానికుడు అయితే మనకి ఎంత సమస్య ఉంటే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా. ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేస్తే మన సమస్య ఉంటే ఏం చెప్పుకుంటామని ఆ ఆలోచన కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు శాసనసభ వరకు మీరు చెప్పేది కరెక్ట్, కానీ ఎంపీ అన్నటువంటిది 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఎంపీ పార్లమెంట్ మెంబరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అవనవండి ఎమ్మెల్యేలు అవనవండి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఎంపీ గారితో రిప్రజెంట్ చేస్తారు, దానివల్ల ఇబ్బందులు అంటూ ఉండవు. స్థానిక సమస్యల్ని చూడటం కోసమే కదా ఈ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు లోకల్ లీడర్స్ అంతా కూడా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు అవనవ్వండి ఎంపీటీసీలు అవనవ్వండి సర్పంచ్లు అవనవ్వండి కార్పొరేటర్లు అవనవ్వండి వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఎంపీ గారు 7 నియోజకవర్గాలు తిరగాలంటే ఎక్కడ తిరగగలరు? వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా స్థానిక నాయకులు తాలూకా సిఫార్సుల మీదకి స్థానిక నాయకుల తాలూకా సమస్యలు ఏవైతే తీసుకొస్తారో ఆ సమస్యలని పార్లమెంట్లో ఉండవండి లేకపోతే రాజధానిలో ఉండవండి వాళ్ళు సంప్రదించి ఆటోమేటిక్గా సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రజలు అందరి దగ్గరికి వెళ్ళడానికి అంటూ అంత అవసరం అంటూ కూడా ఉండదని నేనైతే అభిప్రాయపడను. గాజువాక నియోజకవర్గానికి వచ్చినట్లయితే గత కొన్ని రోజులుగా టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిపి పల్లా శ్రీనివాసరావుకు మద్దతు ఇస్తూ కూటమి తరఫున ఆయనతో ప్రచారాల్లో మీరు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు ప్రచారాలు మొదలుపెట్టిన కార్యక్రమాల్లో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల్లో ఏమైనా సమస్యలు ఏమైనా మీకు వినిపించుకుంటున్నారా? ఎక్కడ చూసినా కూడా చాలా విశేషమైనటువంటి స్పందన ఉంది. నాకైతే కనిపించింది అయితే బ్రిటిష్ వాళ్ళ టైంలో బానిస బ్రతుకులు ఎలాగ బ్రతుకుతున్నామో ఈవేళ వైసీపీ గవర్నమెంట్లో కూడా అదే పద్ధతిలో అంతకంటే దారుణమైన పద్ధతిలో మేము అనుభవిస్తున్నామండి. ఇది ఈ బానిసత్వం ఎప్పుడు పోద్ది, ఎప్పుడు మాకు స్వేచ్ఛ వస్తుంది, ఎన్నికలు ఎంత వేగంగా వస్తే ఓట్లు వేద్దామా అన్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరి మొహాల్లో చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది. ఏ వీధిలో వెళ్ళినా కూడా చాలా ఆ వీధిలో ఉన్న జనాలందరూ కూడా ఆ జంక్షన్కి వచ్చి హారతులు ఇచ్చి అపూర్వమైనటువంటి అఖండమైనటువంటి స్వాగతం అభ్యర్థికి కానీ అభ్యర్థితో వెళ్తున్నటువంటి వాళ్ళకి కానీ ఇస్తున్నారు. నాకు తెలిసి నేను ఎన్నో ఎన్నికల్లో క్యాన్వాసింగ్కి వెళ్ళడం జరిగింది, కానీ ఇంత ఆదరణ మాత్రం నేను ఎప్పుడూ కూడా చూడలేదు. అంటే చాలా క్లియర్గా ఒక రెవల్యూషన్ ప్రజల్లో వచ్చినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో వెళ్ళినప్పుడు మాత్రం సమస్యలు కూడా రకరకాలుగా ఉన్నటువంటి ఇబ్బందులని చెప్తున్నారు. ఏమండి ఈ గంగవరం పోర్టు తాలూకా దుమ్మి, ఏదైతే ఈ పొల్యూషన్ ఉందో భరాయించలేకపోతున్నాం, దాన్ని ఏ విధంగా మీరు ఇది చేస్తారో చూడండి అని చెప్పేసి కొంతమంది చెప్తే డంపింగ్ యార్డు నివాసాల మధ్యలో ఉందని ఆ డంపింగ్ యార్డు వలన ఈ స్మెల్లకి అట్లకి ఇట్లకి మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయని నేను కొంతమంది చెప్తే స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పేసి ఏంటండి జాతి సంపద ఇది ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్నారు మీరంతా ఏదో చూడండి అని చెప్పేసి కొంతమంది చెప్తే ఇలా రకరకాలైనటువంటి సమస్యలు టోటల్గా ఎక్కడ చూసినా ఒక రోడ్డు సరిగ్గా లేదు, ఒక కాలువ సరిగ్గా లేదు, ఏంటండి ఇది, అంతేకాకుండా చెత్త పన్ను ఏ విధంగా చెత్త పన్ను వేస్తున్నారండి, ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ చెత్త పన్ను అని చెప్పేసి కొంతమంది అడిగితే ఇలా ఏంటంటే సమస్యలు చాలా విపరీతమైనటువంటి పద్ధతిలో ఉన్నాయి. ఎక్కడ ఏ వీధిలో చూసినా కూడా సమస్యలతో స్వాగతం తెలియజేయడం జరుగుతుంది. మీరు వస్తే మాకు మంచి జరుగుతుంది, మా భవిష్యత్తు బాగుంటుంది, మా బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులనే కాజేశారు ఈ వైసీపీ వాళ్ళు, రేపు ఏంటంటే మా ఆస్తుల్ని కూడా కాజేస్తారేమో అన్న భయం మాలో ఇదొచ్చింది. అందువల్ల ప్రభుత్వం వేగంగా మారాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు గాజువాకలో కొన్ని సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి ఇనామ్ ల్యాండ్స్ తగాదాలు జరుగుతున్నాయి, అంటే విజయనగర మహారాజ్ది అదే బానోజీ రావు దీని దాంట్లో ఇప్పుడు కూడా అక్కడ ల్యాండ్స్ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ కబ్జాకు గురవుతున్నాయి. వచ్చిన ఎలక్ట్ అయిన ప్రతి నాయకుడు అంటే స్థానికంగా ఎలక్ట్ అయిన ప్రతి నాయకులు కబ్జాకు కబ్జా చేస్తున్నారని చెప్పేసి ప్రజలు
విలవల్లాడుతున్నారు. ఇది ఏమైనా దృష్టి మీ దృష్టికి వచ్చిందా? అది కూడా చాలామంది చెప్పారు సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి జీవోని కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ అమలు చేయలేదు, అందువలన మరలా మీరు వస్తే ఆ జీవో అమలు చేసి మాకు పూర్తిగా రక్షణ, మాకు హక్కు రావడం జరుగుతుంది, అందువల్ల ఖచ్చితంగా మీరు వేగంగా రావాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం కూడా జరిగింది. అది ఖచ్చితంగా పల్లా శ్రీనివాస్ కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే వీళ్ళందరికీ కూడా స్వేచ్ఛ ఉంటుంది, ఈ కబ్జాలకు కూడా పూర్తిగా నిర్మూలన కూడా జరుగుతుందని చెప్పేసి నేనైతే అభిప్రాయపడతాను. టీడీపీలో మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, జనసేనలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు, బీజేపీలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. అంటే నాకు తెలిసింది రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఒక్కొక్క పార్టీకి కూడా నాయకులు ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే, క్యాపిటల్ ఉన్న సెంటర్ ఏదైనా ఉందంటే గాజువాక. ఇలాంటి టైంలో ఒక టీడీపీకి సీటు కేటాయించి బీజేపీ జనసేన మీరు సపోర్ట్ చేసి గెలిపించండి ఉన్న మిగతా నాయకులు ఓపెన్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అందరూ ఓపెన్ గానే సపోర్ట్ చేస్తున్నారు. ఇది పల్లాసిన్కి ఒక అదృష్టంగా కూడా నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకు అంటే ఎక్కడా కూడా ఇంత యునైటెడ్ గా ఇంత ఒకే తాటి మీద నుండి పనిచేయడం అన్నటువంటి సర్వసాధారణంగా జరగదు. కానీ గాజువాకలో మాత్రం అన్ని బీజేపీ వాళ్ళు ఉండవండి, జనసేన వాళ్ళు ఉండవండి, ప్రతి ఒక్కరూ కూడా అరమరికలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకి పల్లా శ్రేణి గారి విజయం కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. ఈయన భారీ మెజార్టీతో గెలుస్తారు, అందులో ఏమాత్రం అనుమానం. అంటే గాజువాకలో ఎక్కువగా పరిపాలన చేసేది అంటే ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎక్కువగా ఎక్కువగా అంటే పెందుర్తి నియోజకవర్గం ఉన్నప్పుడు కానివ్వండి, అయితే గాజువాక నియోజకవర్గం అయిన తర్వాత కూడా ఎక్కువగా ఇక్కడ రాజకీయంగా ఎక్కువగా పాతుకుపోయిన వ్యక్తులు ఎవరు అంటే, ఒకటి పల్లా కుటుంబీకులు మీకు తెలిసిన విషయం, అలాగే రెండోదేమో తెప్పలాడు కుటుంబం అంటే రెడ్డిలు. ఈసారి లాస్ట్ అంటే ఈసారి ఎన్నికల్లో నాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీను పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి అనుకుంటుంటారు అంటే ఒకరికొకరు సహకరించుకోవాలని, ఈ టైంలో అమర్నాథ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ అమర్నాథ్ పోటీ చేసే టైంలో ఏమైనా ఈ తిప్పల కుటుంబీకులు అమర్నాథ్కి ఏమైనా పోటీ సపోర్ట్ చేయగలరా? లేదు అనుకుంటే ఒకరికొకరు సహకారం మళ్ళీ పల్లవాళ్ళకి చేసే అవకాశం ఉందంటారా సార్? ఇది ఒకరికొకరు సహకరించుకోవడం అన్నటువంటిది మాత్రం అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే అదే కరెక్ట్ అని అనుకుంటే, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారి బిల్డింగ్ మన పాతకాజా జంక్షన్లో కూల్చివేయబడ్డారు, జీవీఎంసీ వాళ్ళు పడగొట్టారు. మరి నిజంగా వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఆ బిల్డింగ్ పడగొట్టేటప్పుడు ఖచ్చితంగా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనకు రక్షణ కల్పించాలి. మరి అటువంటి జరగలేదు, ఆయన బిల్డింగ్ పడగొట్టేశారు అని అంటే అక్కడ మరి ఏ విధంగా కొల్యూడ్ అయ్యారని అనుకుంటున్నాం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా పార్టీల పరంగానే ఉంటారు తప్పించి ఎవరూ కూడా ఈ రకమైన సపోర్ట్లు కానీ ఈ రకమైన పద్ధతిలో ఉంటారని నేనైతే అనుకోవటం లేదు. ఎవరైనా కానీ సిద్ధాంతపరంగా పార్టీ ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకు బద్దులై ఉంటేనే కరెక్ట్గా తప్పించి ఆ విధంగా జరుగుతుంది. ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైన తప్పుడు ఆలోచనలు తప్పుడు కార్యక్రమాలు చేస్తారని నేనైతే అభిప్రాయపడ్డాను. ఇప్పుడు పల్లాశ్రీని గారు గ్రామాలు కానీ వార్డుల వారీగా ఓటర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కరపత్రాలు పంచిపెట్టి ఓట్లు అడుగుతున్నారు. మీకు ఓట్లు అడిగే టైంలో ఈయన అంటే ఈ తెలుగుదేశం పార్టీ తాలూకా సూపర్ సిక్స్ పథకాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అమ్మ ఓటు వేయండి అంటున్నారు. అయితే ఆల్రెడీ ఉన్న ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ఉన్నాయి, ఈ స్పందన ఏమైనా మీకు తేడా కనిపిస్తుందా పబ్లిక్ నుంచి? ఏమి నవరత్నాలు అండి, నవరంధ్రాలు అని చెప్పేసి నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఎందుకు అంటే ఈవేళ ఒక పక్క పథకం ఇస్తున్నారు, రెండో పక్క ఏంటంటే ఎలక్ట్రిసిటీ రేట్లు 8 సార్లు పెరిగాయి, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, అలాగే నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇవాళ వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చెప్పుకోక తప్పదు. పథకాలు అని అంటున్నారు అంటే మహిళలకు పథకాలు ఇస్తున్నారని అంటున్నారు,
మహిళలకి పథకాలు ఇస్తున్నారు అన్నటువంటిది ఒకంతా బూటకం అని నేను అంటున్నాను. ఎందుకు అంటే ఒక పక్క సొంత కుటుంబంలో ఉన్నటువంటి సొంత చెల్లెళ్ళు షర్మిలా గారు కానీ లేదంటే వివేకానందరెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత అనుకుంటాను ఆవిడ కానీ మొత్తం వీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రకమైన అన్యాయాలు జరుగుతున్నాయి, బాబాయిని చంపినటువంటి దాన్నే ఇవాళ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి స్పందించలేదు. ఈ వేళ మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా చెప్తుంటుంటుంటే సొంత చెల్లెళ్ళకే రక్షణ కల్పించలేనటువంటి వాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా ఏ రకమైన రక్షణ కల్పిస్తాడని మీరు అనుకుంటారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ పథకాలు ఇవన్నీ అయితే మాత్రం పూర్తిగా ఈ నవరంధ్రాలని చెప్పేసి నేను అయితే అభిప్రాయపడుతున్నాను. టోటల్గా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకం పెట్టిన పథకాలు సూపర్గా ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు సూపర్గా ఉంటాయా లేదా అన్నటువంటి అది కాదండి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఉన్న పథకాలను నేను కొనసాగిస్తాను, కాకుండా అదనంగా ఇదిగో ఇవన్నీ కూడా నేను ప్రవేశపెడతాను. ఒక పక్క అభివృద్ధిని చూస్తూ రెండో పక్క సంక్షేమం చూస్తాను తప్పించి కేవలం అభివృద్ధిని మర్చిపోయి సంక్షేమం అన్నటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్న నమ్మకం అయితే జనసేన పార్టీగా మేమైతే భావిస్తున్నాం. ఒక్క విషయం చెప్పండి అపార గారు, సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు మీ ముందు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, ఒక పథకం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే శ్రీలింగ్ ఫ్రీగా బస్సు ఫ్రీగా ఇప్పిస్తాం, ఆ పథకం అమలు చేస్తాం. రెండోది ఇంటి గ్యాస్ బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి ఫ్రీ గ్యాస్ ఇస్తాం. ఈ రెండు ఆమోదయోగ్యమైన అంటారా? అసలు అమలు ప్రభుత్వం అమలు చేయగలదా? ఎందుకు అమలు చేయలేరని అంటారు మీరు? ఎందుకు దేనివలన అమలు కాదని మీరు అనుకుంటున్నారు? వేళ ఏంటంటే జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టగలిగితే ఆటోమేటిక్గా మీకు ఇటువంటి పథకాలన్నీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ కూడా ఎవరికో అదానీలకి అంబానీలకి మనం దారాదత్తం చేస్తున్నాం. ఆ అదానీలకి అంబానీలకి కాకుండా టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉత్పత్తి జరుగుతున్నటువంటి గ్యాస్ కాకినాడ కేజీ బేసన్లో కానీ ఇంటిలో వస్తున్నటువంటి గ్యాస్ అంతా కూడా మరి ఎవరికో అదానీలకి అంబానీలకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇది చేసుకుంటే గ్యాస్ ఉచితంగా ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీరు చెప్తున్నది ఉచితంగా ఇవ్వడానికనే చెప్తున్నారు. అందువలన ఉచిత పథకాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఉచితంగా ఇస్తామని ఎక్కడా చెప్పినట్టు నాకైతే గ్యాస్ పూర్తిగా ఉచితం అన్నది కాదు. లేదండి, వాళ్ళ పథకాల్లో ఏంటంటే వాళ్ళ బిలో పవర్టీ లైన్కి వాళ్ళు లిమిటెడ్గా ఉన్నవి వాళ్ళు కొన్ని చెప్పారు, అవి బస్సు ఉచితం ఇస్తానన్నారు లేడీస్కి, అలా గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తాను. అంటే గ్యాస్ అంటే 10 నెలలు ఇస్తాను అలా 3 సంవత్సరాలకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాళ్ళ పథకంలో చెప్పింది. అంటే ఈ ఉచిత పథకాల వల్ల ఏంటి సార్, అది ప్రభుత్వానికి భారం కాదా అంటారా? ప్రభుత్వానికి భారమేనండి, భారం కాకుండా మాత్రం ఉండదు. కానీ అలా అని రెవెన్యూ లేకుండా భారం పెట్టుకుంటే భారం అవుద్ది. అంతే తప్పించి నువ్వు ఒక పక్క రెవెన్యూని డెవలప్ చేయడానికి సహజ వనరులు మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ ఉన్నటువంటి సహజ వనరులని మనం ఉపయోగించుకోగలగాలి. ఇవాళ ఏంటంటే ఇప్పుడు శాండ్ ఉంది, అలాగే క్వారీస్ రకరకాలైనటువంటి మైన్స్ తాలూకు క్వారీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈవేళ కబ్జాకు గురైపోయి దోపిడీలు జరుగుతున్నాయి. ఈ దోపిడీలు అరికట్టగలిగితే అక్కడి నుంచి ఇప్పుడు పెద్దల చేతుల్లోకి వెళ్తున్నటువంటి డబ్బుని మనం పెద్దల చేతుల్లోకి వెళ్ళకుండా ఉండేటట్టే ఆటోమేటిక్గా పేదవర్గానికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఏంటంటే బాగా ఎవరైతే ఆదానీలు అంబానీలు లాంటి వాళ్ళు అలాగే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఆ సంపాదన ఆపగలిగితే ఆటోమేటిక్గా పేదలకి చాలా వరకు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే గ్యాస్ సిలిండర్ ఖరీదు ఎంతండి? ఒకడికి 100 కోట్లు వెళ్ళిపోతున్నటువంటి దీన్ని ఆ 100 కోట్లు ఎంతమందికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇవ్వగలం? ఆ రకమైనటువంటి దీన్ని అరికట్టగలిగితే అటుపక్క మనం సంక్షేమం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దోపిడీని అరికట్టగలగాలి. అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెద్దవాళ్ళు దోచిపెట్టకుండా పేదవాళ్ళు పంచిపెడతారంటారా? ఖచ్చితంగా మా కాన్సెప్ట్ అదే. పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆశయం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆబ్జెక్టు ఈ దోపిడీని అరికట్టి టోటల్గా ఈ ధనికుల తాలూకా దీన్ని అరికట్టి పేదలకు పంచాలన్నటువంటిదే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ముఖ్యమైనటువంటి ఆశయం. ఓకే, చివరిగా
మీరు గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి ఉమ్మడి అభ్యర్థిగా మీరు సపోర్ట్ చేశారు, ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మీ అంటే జనసేన కానీ బీజేపీ కానీ. సో గాజువాక ప్రజల్ని శ్రీనివాస గారి కోసం ఆయనకు ఓటు ఏమని ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తారో చెప్పండి ఒకసారి. పల్లా శ్రీనివాస గారికి గాజువాక నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఓట్లు వేయమని చెప్పేసి మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓటుని నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పల్లా శ్రీనివాస గారికి ఓటు వేయాలని, అలాగే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ అనేక అభివృద్ధి చేశారు, అలాగే స్టీల్ ప్లాంట్ గురించి అని చెప్పేసి వారం రోజులు నిరాహార దీక్ష చేశారు. ఇవాళ వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆ రకమైన పద్ధతిలో స్పందించలేదు. ఒక పవన్ కళ్యాణ్ గారు అయితే భారీ స్థాయిలో మీటింగ్ పెట్టి ఉద్యమాన్ని నడపడం కోసం అని చెప్పేసి చేసి స్టీల్ ప్లాంట్ రక్షణ గురించి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, తప్పితే ఇక్కడ ఉన్నటువంటి పల్లా శ్రీనివాస గారే ఆ స్టీల్ ప్లాంట్ గురించి చేయడం జరిగింది. అందువల్ల ఆయన స్థానికుడు, ముఖ్యంగా ఈ ప్రాంతం మీదని పూర్తిగా పట్టున్నటువంటి వ్యక్తి, పూర్తిగా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా ఒక మంచి జరుగుతుంది. కాబట్టి ఒక సీనియర్ నాయకుడిగా అందరి తాలూకా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు, మన ఆస్తుల సంరక్షణ ఇవన్నీ ఉండాలంటే అలాంటి విద్యావంతుడు వివేకవంతుడు అయినటువంటి పల్లా శ్రీనివాస గారిని మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి ఓటును వేసి గెలిపించాలని చెప్పేసి గాజువాక నియోజకవర్గ ఓటమి మహాశయులందరినీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికలలో విద్యావంతుడు స్టీల్ ప్లాంట్ అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా ఒక స్థానికుడే ఉండి సుపరిచితుడు, మీ గతంలో ఇదే నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తి, ప్రజలకు అందించు అందుబాటులో ఉన్న వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆయన్ని గెలిపించాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి గరసాల అప్పారావు గారు అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో శ్రీనివాసరావు గారు గెలవాలని మనం కూడా కోరుకుందాం. నమస్తే. నమస్కారం సార్. ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు, ఒక్కడైనా చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు, ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా, ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా, నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపి